నమోదు చేయవలసిన స్టేట్మెంట్ దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా
నేనేం చెప్తున్నాను ఈ పూట అరే సైత్యం ఓడిపోయిందండి మీరు సైత్యం ఓడికి ఆడతారండి అది ఓడిపోయింది ఆల్రెడీ ఎవరైనా మాట్లాడితే ఓడిపోయిందని ఒక గొడ్డలి మునిగిపోయింది యోర్దానులో పడిపోయింది యోర్దాను అంటే యబూ నుండి దేవుకు పారుతున్న ప్రవాహం ఎగువ నుండి ఎక్కడి నుంచి ఆదాము దగ్గర నుంచి ఏదేను దాటి నుంచి ప్రవహిస్తున్న ఒక మరణం అందులోనే పడుతుంది అన్ని కొట్టు పదే కొత్త సముద్రానికి దేవునికి స్తోత్రం గొడ్డలి ఏమిటి మానవుని ఆత్మ పడిపోయింది స్వచిత్తాన్ని కోరుకొని దేవుని చిత్తాన్ని కాదని ఆత్మీయ తండ్రిని మోసగించి అభిషేకాన్ని కాదనుకొని వేరొకరితో సహవాసం చేసి వేరొక ఆయుధం తెచ్చుకొని ఇష్టానుసారంగా బ్రతికిన వాడు పడ్డాడు నీకు వేరుబాటు జీవితం చేయమంటే వేరుగా జీవితున్నాడు కదా లోకము నుండి వేరు అవ్వడు అంటే ఆత్మీయునికి వేరు అవుతాడు సన్యాసిడు ఈ స్థలము నీకు మాకు ఇరుగ్గా ఉన్నది నీ సెలవైన యోర్దాను అద్దరికి పోయి తలవకనికి తలవక పాక వేసుకుందాం వేసుకో ఎవరు కొట్టుగానే పాకలేసుకునే పిషిటువంటి శుద్ధిగా తిందిగా ఓ ఇల్లు కట్టించని ఎడలా ఎంత మరకరైనా సెమి స్కిల్ కాదు సూపర్ స్కిల్ జీరో చెప్పాడుగా చిన్నప్రవక్త పుస్తకం ఏం చెప్పాడు ఆకాశమండలములు నక్షత్ర మండలములో గూడు కట్టుకొని నన్ను అక్కడ నుండి నేను నిన్ను పడతు పెద్ద విషయమే కాదు ఇట్ ఇస్ సో ప్రూవెన్ బై సైన్స్ యువర్ ఫేవరెట్ సైన్స్ ద మోస్ట్ ట్రస్ట్ ఫర్ ది సైన్స్ బై యూ ఇంటెలెక్చువల్ పీపుల్ ప్రూవ్స్ దట్ ఓన్లీ వన్ విక్టోరియస్ పర్సన్ not only in the surface of that day anyone Jesus Christ amen and the regular what is statement one and only resurrected God is Jesus 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 amen devuniki stotram kada hallelujah oke oka parishuddhudu oke oka mrutyunje intakanna bebatsam oke oka sachirunandaru lepese kavalsam amen chatta sappaga anta maayike cheptam kuda paapam daru సచ్చురానందరూ లేపుతాడంటే ఎలా చెప్పాలా పవర్ఫుల్ గా నేను చెప్తున్నాను పవర్ లెస్ వాళ్ళకు కూడా సోదరు చెప్తే పవర్ లెస్ చెప్పదు ఎందుకంటే సువార్త లేదు ఇంకా ఇదే చేస్తూ సువార్త దేవుడు ఇస్తూ అరే ఖాళీ సమాధి ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం అయిపోయిందని కాసేపు వేసిన ఉన్నందుకు రాజభవన్ రెండు డబ్బులు వస్తాయా చెప్పు కానీ సమాధి ప్లాట్ఫామ్ ఉండి రాలే అమాయకు ఏడుతుంది కానీ కోట్లు 40,000 మంది మినిమం క్రిస్మస్ ఎలా అనుకుంటున్నారు ఒకరోజే స్తోత్రం కలిగింది క్యూబెట్ కోటీశ్వరులందరూ అలా అలా ఉంది ఆ సమాధులకి వెళ్ళి ఒకసేపు బయటికి చెప్తాం చాలా మంది ఏదో మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందని ఇప్పుడేదో పెట్టించారు లోపలికి ఏదో ఒక ఫోటో తీసుకుంటే గగనం వేసినట్టు కాలీ సమయ ఏమిటే నీకు ఇంత క్యాది అంటే కాసేపు ఎప్పుడు గురడేసుకోవాలి ఛాన్స్ ఇస్తే కాసేపు కాదు ఎవరు ఇవ్వాలి నీలో ఉండిపోతాను ఆకోసం చచ్చిపోయేసే
దేవునికి స్తోత్రం. అనుకోకుండా తెచ్చిపోయి చర్మం చీల్చుకుని వస్త్రాలు చేసి తండ్రి పెట్టి అన్నాడు, ఇప్పుడికి అవి ధరించుకొని రాకుండా ఇంకా ఆకు ధరించుకుని ధరించుకొని చెప్తే కదా చెప్తే ఎగ్జామ్లు ఏం చేసేదే ఉంది. నువ్వు పుట్టుకున్న ఆకు నువ్వు తగిలించుకునే పని చేయవు, చెట్టెనకైనా ఉపయోగపడతాయి. అలా దిగంబరులు కాదు యాక్చువల్గా ఉన్న ఆకుల్లో పెద్ద ఆకులు చూసుకున్నారు, కట్టుకున్నారు, కుట్టుకున్నారు, ఇద్దరు కూడా ఒక మెచ్చుకున్నారు, ఉన్న డ్రెస్ అనుకున్నారు సూపర్, ఈ డ్రెస్ ఇంకా సూపర్ అనుకున్నారు. ఈలో వేసిన వచ్చేసాడు నేను దిగంబరుని కనుక దిగంబరా కాదు వస్తాను కుట్టుకున్నాను కట్టుకున్నాడు అవి ఒంటి మీద ఉంటుండగానే దిగంబరి అంటున్నాడు ఇసుక్కుపోయే రోజున బతుంది తేలిపోతే నువ్వు కుట్టుకున్నది కట్టుకున్నది నీ సోకు పండిపోను చెట్టాను కానీ ఏసు ఎదురుకు పదికిరావు. ఇప్పుడుకైనా అవి తీసేసి అవి ఇచ్చి వేసుకుంటే దర్శగా బతుకుతావు. దేవుడు అందరు చెప్పండి హల్లెలూయా. మునిగిన గొడ్డలను తెలుసుకునే విచిత్రంగా మునిగి గొడ్డలు అనుకుంటుంది మునిగిపోయిన నీళ్ళుంటే ఒక లేత కొమ్మ వేసినట్టు మేమంటే మునిగిపోతాం ఇది కూడా మునిగిపోయింది మేమంటే మరి పాపలు మనం అన్న కదండి మేము చచ్చిపోయాము వేసినప్ప కూడా యేసు కూడా చనిపోయాడు అది పూట పెట్టాడు సౌండ్ పెట్టి బ్యానర్ కట్టి అన్ని తయారు చేసి పాట పాడతామని లోపు ఏ ఒక్క తండ్రి తల్లి సమాధి గుండెని చీల్చి చేసి పెట్టుకొచ్చేసాడు. ప్రారంభం అవ్వకెందుకే అనుకుంటాం పడిపోయి అయిపోయింది అనుకుంటాం బేపచ్చ స్టార్ట్ అయిపోయింది. అంతా అయిపోయింది అనుకుంటూ ఉండగానే అంతటిని నూతనంగా మార్చేసి మళ్ళీ స్టార్ట్ చేశాడు యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం. చదువా, ఉద్యోగమా, వివాహ జీవితమా, దాంపత్యమా, ఆర్థికమా, ఆధ్యాత్మికమా, ఇక అయిపోయింది నా పని ఇక లేదు అనుకున్నావా? హలో కంగారు అంతా అయిపోయింది అనుకునే లోపే మరలా నిత్య నూతనంగా ఎవడు అనసలేని ఉదయం చేసుకుని బలంతో ప్రారంభంగా పోతుంది. చేసి చూపించాడండి ఆయన కబుర్లు కాదండి ఇవి. ఏదో ఆశాభావం కలిగించడానికి హోదాచరణ చెప్తున్నటువంటి ఏదో మంచి మాటలు కాదండి. నిరూపించబడి సభ్య సమాజంలో నెక్కు తేలి కాల పరీక్షకు నెక్కి సర్వ విజ్ఞాన ప్రపంచమును సాంకేతిక పరిశోధనలతో అవార్డులు తెచ్చుకున్న సైంటిస్టులు కూడా వనికి చేస్తారటువంటి పరమ దేవుని నిజ సత్యము దేవునికి ఈయన కూడా తెచ్చిపోయాడు బాబు అన్నారు. ఈ కొమ్మ ఎందుకు మునిగిందో మూడు రోజులు అర్థమైంది అనుకోండి గొడ్డ మునిగిపోయిందిరా దేవుడా అంటే కొమ్మ కూడా మునిగిపోయిందిరా నాయన అని బాధపడుతుంటే కాసేపటికి బుడ కూడా శబ్దం చేస్తూ పై వచ్చేస్తూ కొమ్మ ఏంటో చూస్తే ఆ కొమ్మకు తగులుకొని గొడ్డలు పైకి వచ్చేసింది. ఎప్పటికెందుకు పద్యాలు వల్లించక్కర్లేదు, తిప్పలకు నక్కలేదు, మంత్రాలు నేర్చుకోలేదు, తలకి తప్ప చేయక్కర్లేదు, మీ కొరకు పోయి కూడా కొమ్మను పట్టుకోవచ్చు. చెప్పబోతుంది మరి నేను డబ్బులు అడిగారా కులం మానాలి మొత్తం మానాలి చనిపెట్టు మరి ఏం చెప్పారా పట్టుకో కొమ్మను పట్టుకో గట్టిగా ఎవడెవడో పట్టుకొని పోయావు కొమ్మను పట్టుకుంటే పైకి వచ్చేస్తాను నీకేం చేయక్కర్లేదు. ఎక్కడున్నావు? సభలో ఉన్నావా? అప్పుల్లో ఉన్నావా? రోగంలో ఉన్నావా? పాపంలో ఉన్నావా? మరణంలో ఉన్నావా? అటుగో నీ కొరకు పోయబడ్డ కొమ్మ, ఆకాశానికి భూమికి మధ్యలో నరకబడ్డ కొమ్మ, పచ్చి కొమ్మ, లేత కొమ్మ, తెగులేని కొమ్మ, అసలు మునిగే స్వభావం లేని కొమ్మ, ఇది ఎందుకు మునిగిందంటే ఇది మునగకపోతే గొడ్డలి తీయడే ఛాన్స్ లేదు. ఎవరు దాన్ని కడికెళ్ళలేదు, దమ్మి ఎవడికెళ్ళలేదు, వెళితే మృత సముద్రానికి వెళ్ళకుండా ఎనకొచ్చే కంపల్సరీ లేదు. దాని రకంగా అందుకు ముందు పడిపోయినటువంటి గొడ్డలిని కూడా బరువైన దాన్ని కూడా నేల మీద తేలని దానిని కూడా తీర్చే సత్తా ఇంకెవరికి లేదు కనుక సైన్స్ ను ఓడించుటకు గొడ్డల్ని తెలుచుటకు కొమ్మ మునిగినది గొడ్డలితో పాటు తేరదు. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పాపంలో మునిగిపోయావా, శాపంలో మునిగిపోయావా, అప్పుల్లో మునిగిపోయావా, నిందల అవమానంలో మునిగిపోయావా, అన్ని రకాల ఫెయిల్యూర్స్ లో ఓటమి సముద్రంలో ఈదులాడుతూ కొట్టుమిట్లాడుతున్నావా? నీ కొరకు నరకబడ్డ పోయబడిన కొమ్మ ప్రభు యేసు క్రీస్తు అని పట్టుకుంటే చాలు. అనుమానం రుజువైపోయింది, నీకు డబ్బు లేవా, నీకే సపోర్ట్ లేదా, ఏ పర్లేదు, గురించి కష్టపడి జాగ్రత్తగా మెలుగుకోవాలి. ఆ కొమ్మను పట్టుకో, చదువు డబ్బులు పెట్టుకోవాలి, కులాన్ని పట్టుకుంటే మునిగిపోయావు, మతాన్ని పట్టుకుంటే మునిగిపోయావు, అంత ఆచారాలు గుర్తి చదువులు ఎత్తి అన్ని అడిగే ఒక్క కొమ్మను పట్టుకో. ఏంటో కొమ్మ చెప్పు గట్టిగా, దానికి అసలు మరణం ఉందా, దానికి అసలు తెగులుందా, అది నేరులో మునిగే స్వభావం ఉందా, యువత నడుక్కి వెళ్తుందా? ఓరి బాబు వెళ్ళిందా నీకోసం అంతే. సైన్స్ ప్రకారం లేక కొమ్మ పచ్చి కొమ్మ మునగకూడదు, మునిగింది. సైన్స్ ప్రకారం మునిగిపోయిన బరువైన ఇనుపగొడ్డ తేలకూడదు, తేలింది. ఏం తేలింది? గొడ్డది తేలింది. ఏం తెలింది? సైన్స్ ఒడిందని తేలింది. దేవునికి స్తోత్రం. ఎప్పటికైనా సైన్స్ పట్టుకుని వేలాడకుండా నీ కొరకు కోయబడిన కొమ్మను పట్టుకుని వేలాడమని సత్యం తేలింది. దేవునికి స్తోత్రం కలిగి అనుకుంటే ఆడి ముఖం మాడిపోయేది విలువ చేద్దాం వల్ల అవుతుందంటారా? అది లేదు, అల్లుడు తల తిప్పిపోయిందండి. ఇష్టపడకండి, తినకుండా నాకు ఇష్టపడి కొద్దో గొప్ప తోకలు ఓపుకుంటే ఆ తోక ఊపితే కరెంటు పోయింది. అది ఏ కరెంటు పోయింది? మా కరెంట్. మృతులను లేపిన దేవుని ఆత్మ చావునకు లోనైన మీ శరీరం నివసించగలిగితే మిమ్మల్ని పునరుద్ధరణకు లేపగలుగుతాను. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేదా నిరీక్ష లేదా అన్ని ఉన్నాయి కదా, కొన్ని విజయాలు రాలేదు అంతే. ఇప్పుడు నీకు ఇన్ని పెట్టుకొని పెట్టుబడి పెట్టుకొని సబ్బు పెట్టుకొని ఎడుతున్నావు, ఏమి లేదు, సున్నా గారికి తీసుకొచ్చి చెడేసినావు, పట్టుకోరా బాబు గట్టిగా వేసుకున్నావు. నీ పూట నేనేమి చేయగలను? ఏ పక్కన ఒక్కమ్మను పట్టుకోవచ్చు. నీకు ఎక్కువ తల కింద తపస్సు చేయొద్దు. నీ కొరకు మరణించి కొట్టబడి గాయపడి మరణములోనికి ప్రవేశించిన యేసునాథుని పట్టుకొని కలిగితే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడెను. మిగతా ఫలములన్నీ ఆయనతోనే ఉన్నాయి. స్తోత్రం. సింపుల్ చెప్పనా, నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చావా, యేసు ప్రభు లోపలికి వచ్చావా? తెలుగే చెప్పు, కరెక్ట్ చెప్పు. యేసు ప్రభు దగ్గరికి వచ్చావా, యేసు ప్రభు లోపలికి వచ్చావా? యేసు ప్రభు లోపలికి వచ్చినోడికి గ్యారంటీ పొందాం. బైబిల్ నోటికి చూడొచ్చు. ప్రభు దగ్గరికి వస్తారు, ప్రభు లోపలికి రాదు. పూర్తిగా సత్యంలోకి రాదు, రక్షణలోకి రాదు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ పొందిన మీరు క్రీస్తుని ధరించుకున్నారు. ధరించుకున్నాను కనుక నా దేహం కింద నా వస్త్రాలు మీకు కనబడతాయి. మరి క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తు కనబడాలి కదా. నీ మీద మరి దేవత దైవం వాక్యం కనపడితే నువ్వు ఎక్కడ ఉన్నావు? మరి ఏ దేవత నీ మీద కనపడుతుందో ఆ దేవతలో నువ్వు ఉన్నావు. ఏ పార్టీ నీ మీద కనపడుతుందో ఆ పార్టీలో నువ్వు ఉన్నావు. క్రీస్తులో క్రీస్తులో ఉంటే ఆయన బయటకు వస్తే మనం వచ్చినట్టేనా, ఆయన గెలిస్తే మనం గెలిచినట్టేనా, ఆయన ఎక్కువ వెళ్తే మనం వెళ్ళినట్టేనా, ఆయన పరిపాలన చేసినట్టేనా?
నువ్వు బస్సులో లైన్లోకి వచ్చేస్తే ఎంత దెబ్బలే మరి నేను చేసుకున్నాడు ఓ బాబు నువ్వు ఫ్లైట్ ఎక్కితే చాలా బాబు అందరు కూర్చొని మార్కెట్ ముద్దుగా దేవుని దైవత్వానికి తగిన మహిమ వచ్చేలాగా మాట్లాడాలి. లారా పొరాని పెంచడం కూడా ఇష్టం అందరు ఇంతకని పెంచగలకు అనొచ్చు. ఆయన పాపంలో వచ్చారని వాడు, పాపం చేయని వాడు, పాపము ఎరుగని వాడు, పాపాన్ని ఓడించినోడు, పాపంలో కొంచెం చచ్చిపోయినోడు, పాపని చంపేసినోడు, తిరిగి లేదు సజీవంగా కనపడినోడు, మృతుడైతే కానీ ఇదిగో యుగ యుగముల వరకు సజీవుడు. దేవుడికి ఇప్పుడు ఆ గొడ్డలిని ఎవరితో పోల్చాము? మనుషుని ఏం చేయాలి? కొమ్మను కొట్టు, ఇంకేం చెయ్యక్కర్లేదు. ఎంత సింపుల్ సువర్ణ బొమ్మలు దేవుడికి స్తోత్రం. ఎన్నో చేస్తేనే మనకు ఆయన చెప్పాడు, రుజు కూడా చూశాను, పుట్టిన రోజున నీకు ఆశీర్వాదం కావాలంటే ఇలా చేయాలని చెప్పాడు. 15 రోజులు చెప్పాడు. నూటికి ఇద్దరు కూడా చేయలేదు. ఉదయాన్న పెట్టిన స్నానం చేసి వైరాభిషేకం చేసి 13 చెప్పాడు. నేను చెప్పనా? ఆ గమ్మనప్పుడు చెప్పు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న వ్యవహారం అంతా కూడా మెట్లు, కొత్త నిబంధన లిఫ్టు. అందులో ఎక్కేసి దేవుని స్తోత్రం. 136 అంతస్తులు ఉంది దుబాయ్లో కదా, వెళ్ళాను ఆ టికెట్ కొనేసుకున్నాను, అందులో నుంచి ఉన్నాను. 136 అంతస్తులు కదా దేవుని స్తోత్రం అని చెప్పేసి కెమెరా తీసి రెడీ చేస్తున్నాను, మంచి షూటింగ్ చేస్తున్నాము, మళ్ళీ పోతుంది వీడియో అని చెప్పి పైకి వెళ్ళేపాటికి అసలు అందరు కూడా ఉద్యోగం పడిపోయేంత వీడియో వచ్చేస్తుంది. నేను రెడీ చేసి పడుకున్నా సార్ దిగనన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అని మీరు పక్కనే కృప, నువ్వు ఇంకా దెబ్బలు పడక్కర్లేదు. కొమ్మ మట్టుకు వచ్చేస్తా బైక్ సింపుల్, అది నువ్వు ఏది కొడతా నేర్చుకుని ఎలాగెళ్ళకండి. ఎప్పుడు కొత్త బైక్ నీ కర్మ ఫలం నువ్వు పనిచేయవు నాయన. అబ్బే అయ్యేవి వరకుటప్పటి ఒక ఆయన అన్నాడు, గోదానస్య భూదానస్య పుణ్యం భవేత్ అన్నాడు. ఎన్ని చేసిన పుణ్యం వస్తలేదు అమ్మ, ఎందుకో కొమ్మని చేసుకోమా. చేసలిసిపోయినా కదా, కొట్టి 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 ఇల్లు కట్టేస్తాను, ఇల్లు కట్టేస్తాను, ఇల్లు కట్టేస్తాను, ఇల్లు చేయి గది కూడా కడతాను, సపరేట్ ఇల్లు కడతాను, సూపర్ ఇల్లు కడతాను అనుకున్న ఓడు పాట అందుకున్నాడు. ఏ పాట? విజయకి తమ కాదు కట్టే మిగిల్చింది నీటిగా. ఎందుకని? గొడవ కూడా పెద్దగా కట్టే మిగిలింది. స్తోత్రం చెప్పరా. నన్ను ఎక్కువ ప్రయత్నాలు చేయి కలిసిపోయింది చాలు, కొమ్మనట్టు వేసుకో పెట్టేశారు. ఇంతకుముందు ట్రై చేసి అక్కడదాకా వెళ్ళావు, ఇది చేయొచ్చన్నా అది చేయొచ్చన్నా అన్ని చేసావు, అక్కడికి వెళ్ళిపోయావు. ఇప్పటికైనా పునరుద్ధరణ సందేశం పెట్టి చెప్పండి, కొట్టుకోండి పేమెంట్ చేస్తారా? నేను అంటున్నాను గొడ్డలే తేలిన తర్వాత ఎందుకు తేలవాలి? ఇంతే అనుకుంటున్నావు జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నావా? గుడ్ ఫేమ్ అలాగే అనుకున్నాను. అది కూడా రాసిన కొంత జడ కొంతమంది పాస్టర్గా ఉపయోగపడుతుంది గ్రామంలో. దేవుని స్తోత్రం కలుగుతుంది. శుక్రవారం నాడు పట్టపండు లక్షమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఆ
ఆదివారనవరు ముందే నీతి స్వీరుడు శతకోటి భావోత్తేజుడై ప్రకాశిస్తూ బయటకు వచ్చేసాడు. చీకటిపడిందా, ఇంకా జీవితం ఉండగానే మృత్యు కబలించిందా, ఇంకా అనుభవించాలనుకుంటే జీవితం తెల్లారిపోయినట్టు అయిపోయిందా? ఇదిగో ఇంకా చీకట్లో ఉండగానే నీకు తెల్లవారబోతుంది, ఇంకా చీకటి ఉండగానే నీకు వెలుగు రాబోతుంది, ఇంకా అంధకారం ఉండగానే ఆధిపత్యం ప్రారంభం కాకపోతుంది. యెహోవాను ప్రేమించు వారు అస్తమించే సూర్యుడు కాదట, ఉదయించు సూర్యుడు వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు లోకలుగా కాదు, ఆ లోకములో నీతి సూర్యుడు వలె ప్రకాశించదు. దేవునికి స్తోత్రం కలగనే కాక ఉదయించే సూర్యుడి బలాన్ని ఎవడాపగలడు? అనకంటే ఎక్కువగా ప్రారంభంలో గడ్డి వరక కూడా ఉంటుంది, కానీ కొద్దిసేపటికి ఎవరెస్ట్ కూడా. ఉదయించే సూర్యుడి బలం నన్ను ఏం చెప్పండి, కొమ్మను పట్టుకో. కోయబడిన కొమ్మ, నరకబడిన కొమ్మ, ఆకాశానికి భూమికి మధ్యలో నరికి వేయబడిన కొమ్మ, మునిగే స్వభావం లేకపోయినా నీ కొడుకు మునిగిన కొమ్మ. అందరూ చూస్తుండగానే విజయ పేరు మోగిస్తూ గొడ్డలను పట్టుకొచ్చిన కొమ్మ. నిన్ను తేల్చుకుంటే ఆమే యేసు జీవితంలో ఏ సైన్స్ ఓడిపోయిందో, నా కసి నా ఆనందం నా నిరీక్షణ ఏంటంటే మన లైఫ్ లో మన సేవలో కూడా సైన్స్ పడుకోవాలి. అలాంటి గొప్ప తప్పులు ఉండాలి. ఆమె సముద్రం విభాగం బాగా పెడితే లోతైన సముద్రం సమర్థల భూమిగా మారకూడదు. మరి జరిగిన నీళ్లు గట్టి కట్టుకోకూడదే పెట్టేసి నేను సైన్స్ పిత్ర పోవాలి. అలాంటి కార్యాలయంలో నీ జీవితంలో నా జీవితంలో జరిగాయి. మరణమును గెలిచి సమాధి గుండెను చీల్చి మృత్యుంజయ తిరుగులని మహిమతో లేచి వచ్చిన యేసు క్రీస్తు ద్వారా ఈ విశ్వాసం మనలో స్థిరపడదు. అందరి గట్టిగా స్తోత్రం చెప్పడం వాళ్ళందరూ ఆయన పేరు జీవము. నేనే ఏమి చచ్చిపోయింది అన్నాడు, జీవమే చచ్చిపోయింది, జీవమే చచ్చిపోయింది అని ఒక్క సూక్తుంది శకంలోనే. మరణమే చచ్చిపోయింది, మరణమే చచ్చిపోయింది అన్నమాట. జీవము చచ్చిపోయిందా, చచ్చిపోయిన వారిని జీవింపజేయటకు వెళ్ళిందా? ఓరి అమ్మాయి కూడా మృతుల లోకంలోనికి వెళ్ళింది మృతుడు సజీవుడు చేయటకే తప్ప, తాను విఫలుడై మృతుడై బలహీనుడై వెళ్ళి పడిపోలేదు. కనుక జీవము చచ్చిపోయిందా, సత్యం సమాధిలో ఉండిందా, మార్గం మూయబడిందా, ఇది అనుమానంగా ఉందా? అవిశ్వాసులు మేము ఎంత ఒక సహితండి వారెవరిస్తున్నారా? విశ్వాసం లేని మూర్ఖతనం పోతుంది. మీతో ఎంత కలం ఉంటుంది? విశ్వాసం ఉందా నీకు యేసు ప్రభు మీద? మీరు యేసు ప్రభు మీద విశ్వాసం ఉందా? ఆరు రోజుల్లో అలాగే ఇది కదండి, ఇప్పుడు ఇదే ఆరు రోజులు నమ్మారు నవ్వులేదు. నమ్మితే ఏ రోజైనా యేసు ప్రభు ఒకటే. ఆ రోజులో పవర్ఫుల్ ప్రేమ మీకు అయ్యాడా? ఆయన హస్తము, ఆయన చెవులు. ఇజ్రాయేలు కాదు, నరుడు కాదు, బలవంతుడైన యెహోవా. స్తోత్రం చెప్పండి. దేవుని ప్రజలారా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఒకటే గుర్తు పెట్టుకోవాలి, నేనే మార్గమును అన్నాడు యేసయ్య. అలాంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, రోమా ప్రభుత్వ పండగండలతో అక్రమ తీర్పులు తీర్చి అన్యాయం చేసి మరణ శిక్ష విధించి అంత అయిపోయింది అనుకున్నారు. మరి ఈ దెబ్బతో ఈ మార్గం మూయబడింది అనుకుంటే మరిన్నటికీ మూయబడినంత భీకరంగా యేసయ్య
మార్గం ద్వారా పరిత్యాగంగా బోధించాలి. అప్పటికి 11 మంది, అప్పటికి 160 మంది. ఆ మార్గం ఇరుకు మార్గం. అప్పుడు ఇరుక విషయాలమా? నెక్స్ట్ రోజు ముడిదలు వచ్చేసాయి. నెక్స్ట్ రోజు 5 వచ్చేసాయి. అనంతకాలంలో 100,000 అయిపోయాయి. ఇప్పుడేమో దగ్గర 350,000 అయిపోయాయి. ఎందుకు దాన్ని శవ మార్గం వదిలిపెట్టి ఇరుకు మార్గం కూడా తెలుస్తున్నారు. అంటే వాళ్ళు చెప్తున్నారు, శేషం మూతది సత్కం ఉంటుంది, లోపలికి వెళ్ళే కూర్చోకుండా ఎందుకు కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే దేవుని రక్షణ వస్త్రం, మహిమ వస్త్రం. హల్లెలూయా. ఇదిట్లో లోపల ఉండదండి. ఎలా ఉంటుంది సార్? ఆడకుండగలనా? నేను పాడకుండగలనా? చెప్పరా ఈ మార్గం 2 గంటలు ఉండదో? పేదరు గారు హాయ్ ఇంటికాడ తినబడుకుంటాడా? మెట్ట మధ్యాహ్నం ఎండ వేళ ఆకలి అయితే కూడా కేకేసిన వాడు అన్నం పెట్టడం కూడుతున్నాడు సూదిగా. కొంతమంది అలాగే ఉంటారు, భోజనం కేకేద్దా కూడుతున్నారు. ఆ టైంలో కూడా కారణం చేస్తాడు పేదరు గారు. అది కూడా ముందు మీద ఎక్కి ఎండ వేళ నిద్రడతాం మనిషికి. అలా జైలు సుఖం లేదు, కొంత శాతం ఇంటికాడ నిద్ర పట్టదు, అలసిపోతే నిద్ర పట్టదు, నేర్పోతే నిద్ర పట్టదు. తీసుకెళ్ళి బతకల్లో పెడితే దర్జా లేదు. నీ సైన్స్ ఇక్కడ పనిచేది నానా, నీ ఫిజిక్స్ పనిచేది, కెమిస్ట్రీ పనిచేది. అది బీకామ్ లో ఫిజిక్స్ అయినా సార్ దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎక్కడ పనిచేయదండి? సైన్స్ ఓడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందరు చెప్పరే గట్టిగా హల్లెలూయా. ఎంత సంతోషం ఉంది. నువ్వు సైన్స్ నే పట్టుకుంటావా? సైన్స్ ను బోడించేసి రగ్గొట్టని తేల్చేసిన కొమ్మను పట్టుకుంటావా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీ విజయాన్ని ఎవరు ఆపలేరండి. యోర్దానులో వస్తున్న ప్రవాహం కానీ, ఇప్పటికే మృత సముద్రం చేరిపోయిన స్వరూప్ కానీ, ఇంకా పైన బయలుదేరి ఉప్పుకొచ్చేట్టు మెటీరియల్ కానీ ఈ గొడ్డల్ని ఆపలేదు. ఆలస్యం చేయకుండా ఆ గొడ్డను దేవునికి స్తోత్రం కలుగుదిగా. ఆయన హస్తం ఎందుకు కొరచ కాలేదు అంటే, ఎంత లోపట ఉన్న గొడ్డలైనా పైకి తెలుస్తాను. నేను చెప్తున్నాను, సత్యమును సమాధి చేయగలరా? జీవమును చంపేయగలరా? మార్గమును మూసేయగలరా? స్తోత్రం చెప్పరా? ఇవన్నీ జరగవండి, మరి ఏం జరుగుతుంది? సమాధి మరణం యొక్క బలము గలవాడు నశించిపోయాడు. చెప్తానండి తెలుసా, యేసయ్యను మరణము చేత నశింపజేసింది అనుకున్నారు. జరిగింది అది కాదు, జరిగింది అది కాదు. ఏం జరిగింది? మరణము యొక్క బలము గలవాడు నశించిపోయాడు. ఆయన సావుకుంటే ఏం చేశాడు? వాడి చేతిలో ఉన్న మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు పట్టుకొచ్చి ఈ మార్గం మూసుకుపోయింది రాబాబు అనుకుంటే ఏం చేశాడు? తన శరీరం అనే తరణం చీల్చడం ద్వారా నూతనమైన జీవము కలిగిన మరొక అద్భుత మార్గాన్ని ప్రతిష్ఠించాడు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క శరీరం అనే తెర చీల్చబడటం ద్వారా నూతనమైన జీవము కలిగిన మరొక మార్గం ఆవిష్కృతమైంది. ఆ మార్గం ఎప్పటికీ ముయ్యబడేది కాదు. కోట్ల మంది వచ్చేస్తారండి బాబు. మీకు చిత్రం చెప్తారు, అబ్రహం గారికి చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయింది, దారిలో నాన్న చచ్చిపోయి ఎక్కడ అర్థం కాక బాధపడుతూ హారాము అని ఎండిన చోట శూన్యను చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఆ టైంలో ఒక వాక్ వినబడింది. ఏం వినబడింది? వాకే అబ్రహమా, నేను సృష్టించుకున్న దేవుళ్ళే నాకు తెలుసు కానీ
నన్ను సృష్టించినోడు తెలియటం గొప్పంటే అతను పర్సనల్గా నా పేరు పెట్టి పిలిచి నా భాషను నాతో మాట్లాడుతున్నాడు. ఇది చంద్రబాబు బతికేస్తా కనిపిక్స్ అయిపోయాడు. ఏం చెప్పండో చెప్పానని అందరూ వదిలేదు. నేను చూపించి దొరకలేదు చెప్తాను. అలాగైతే వచ్చేదంతా అదే. ఆ తర్వాత మేడం నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఇదే చాలా థ్రిల్లింగ్ ఉంది అనుకుని వచ్చేదాను. ఇక అంతే, చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయిన దారుణం నాన్న చచ్చిపోయింది, మిగతా బంధాలు బంధుత్వాలు అందరూ ఆనందాలు అన్నీ వదిలేసి తెలుసు పిల్లలతో పోయి కదా నడిచేస్తాను సీరియస్. బంధువులు రే, ఎవరి కోసం వదిలేసావు? మాట్లాడుచున్న ఇప్పుడు దగ్గర ఉంటావు ఈ దారిలో మాట్లాడుతున్నంత సేపు ఉంటాను. మరి మేము అందరూ నీకు శాస్త్రం దూరం నాయన పాటు పెంచు మీరు మాట్లాడితే చిరాకు ఇచ్చేస్తున్నాయని మాట్లాడుతున్నాను. నాకు చాలా హాయిగా ఉంటుంది. నువ్వు మాట్లాడిపోతేనే పెట్టవు. హలో, ఎంత మాట్లాడినా దారిలో నీ భార్య పీడి జరిగినాను కదా, లోతుగా వెళ్ళిపోయింది కదా, ఇంకా అదే దారిలో ఉంటావా? ఉంటాను. ఏ ఎందుకుంటావు? ఎందుకుంటాను? ఎందుకుంటావు? ఆ ఒక్క పాయింట్ మీద ఉన్నట్టు అబ్బరా పెద్దేం తెలిసాడండి. అబ్బరా అసలు పెద్దేం తెలిసినాడు. మాట్లాడే దేవుడు దొరికాడు. ఆయన మాట్లాడుతుంటే గుండెపోయిన పెద్దలు ప్రార్థన చేయి, పాటపాడు, ఆనందం చేయి, కన్నీరు కలిసి ఉపవాసంలో ఇదో మాట్లాడి ఆయన ఆ పాయింట్ మీద బతికేయచ్చు. మాట్లాడుతున్నాడు నీకేం కలిసి వచ్చింది రా బాబు అని అబ్బరా అంటాడు. అంతేం కలిసి నడుతున్నాడు. నీకేం కలిసి రావాలి? ఏంటి? అవును, నాతో నాలాంటి ఒకటితో నడుచుకు గతంలో 300 సంవత్సరాలు ప్రతిరోజు కొన్ని వచ్చాడు. ఇంటికి నాతో మాట్లాడాలి ఉండేదంట. 300 సంవత్సరాలు ప్రతిరోజు మా తాతయ్య కోసం భూమిది కూర్చో ఉండండి ఆయన. అది చెప్పాడు దేవుడు. అబ్రహంతో మాట్లాడాడు లేదా? ఏం మాట్లాడాడు? నిదానంగా లేకపోరా అడిగాడు. పక్క పాత ఏమైంది కొనుక్కోవాలి ఎవరు పిలిచాడా? ఈ సొంత మాట్లాడి డేస్లో ఏం మాట్లాడతాడు? మీ పితరులకు హనుమంతుని నడిచాడు, నాతో గడపాలని ఆశించాడు కనుక 300 సంవత్సరాలు ప్రతిరోజు అని కోసం దిగొచ్చేది. నువ్వు నా మాట వినాలని కోరుకున్నావు కనుక నీ నేను మాట్లాడుతున్నాను. ఆశించుకోండి. నేను కూడా చెప్తున్నాను, నువ్వు డబ్బులే ఆశించే డబ్బులు కూడా దగ్గర కరువేంటి ఈ డబ్బులు ఇంట్రెస్ట్ దయపడతాడు బాబు క్యారెంటీకి ఇస్తాడు. కాకపోతే ఫార్మ్ ఒకటి ఉంది, ఒకటి వస్తే ఒకటి ఫార్మ్. అమ్మ నేను పెట్టలేదు ఫార్ములా. మరణమా? అందరాయ ఆశీర్వాదమా? రెండు మార్గాలు నీ ఎదురు పెడుతున్నానని చెప్పనే చేస్తున్నాడు. సృష్టిగా పేన దేవు నేను ఎలా ఇద్దరు ఒకటి ఇలా వచ్చేస్తాను రాబట్టి అమ్మ ఏదో ఒకటి తెలుసుకోరు బాబు అని వేసుకో. ఈ లోక ఆశీర్వాదాలా పరలోక సంపద మర్చిపో. ఈ లోక బంధుత్వాలా పేతులు వ్యూహాన పుస్తులు చేతికట్టే ప్లాన్ మర్చిపో. నువ్వు వదిలే, నువ్వు ఈ బంధాలు ఈ దరిద్రం ఇదంతా వదిలేసేసుకోగలిగితే నీ జట్టు ఎవరో చెప్పండి. అక్కడ నీ జట్టు ఎవరో ఎవరితో కలుస్తావు? ఎవరెవరితో కలిసి తిరుగుతావు? ఎవరితో మాట్లాడుతూ ఉంటావు? పాటపాడతాగా ప్రియేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో. నెక్స్ట్ నెక్స్ట్ నిష్కలంక పరిశుద్ధులలో పేరు నేను బంగారు అంత జట్టు కట్టాలని ఉందా నీకు? లేకపోతే ఇదే జట్టుతో అయ్యర జట్టు హైలసో హైలసో ఇది ఎప్పటికీ లేవరాదు అమ్మా. ఇక్కడ పట్టుకల బాబు కొమ్మనే దేవుని ఇస్తాను. కొట్టుకుందాం కొత్త కాలం అని కొట్టుకుందాం కొత్త కాలం ఇది కదా నీ బతుక అక్కడే చచ్చిపోతుంది. ఏ చెయ్యి పట్టుకురా నీ పక్క ఎన్నో కొట్టలు పైకి వచ్చేసి ఇప్పటికే నేను అందరికన్నా బరువైన కోట్లే నాచి పైకి పోయి వెళ్ళిపోయాను. మా డాడీ నన్ను పిలవటమే ఇదిలేసుకోవాలని పిలిచేవాడు. నా పేరే పనిపోతాడు. ఫ్రెండ్స్ ఉంటే చర్చ్ మెంబర్స్ ఉంటే అందరూ ఉంటే అందరూ పనికి మాట్లాడు అని పిలిచేవాడు. మాట చాలా సిగ్గుపడేవాడి భారతదేశం ఆలోచించుకుంటే పనికొచ్చే కొన్ని ఆర్డర్ చేయలేదు. అయినా అందరిలో ప్రాబ్లం ఇంట్లో పెడితే బాగుండేది అనిపించింది. కానీ ఎంతమంది పనికి మళ్ళీ బరువైన గొడవలు అన్నమాట.
అద్భుత పరిస్థితి. ఈ సుదూరం కొమ్మనట్టుకున్నానని ఏదో అయస్కాంతాన్ని కొట్టుకొని బయటకు వచ్చిన గొట్టలు అనుకుంటే ఈ గొట్టలకే పోలే అయస్కాంతాల ఉత్పత్తి నీకు సైన్స్ లెవెల్స్ నూతనమైంది జీవము కలిగిన రైడ ఒక మార్గము తన శరీరము తెరను జీవించడం ద్వారా యేసయ్య ప్రతిష్ఠించారు. ఈ దారిలోకి వస్తే దేవునికి స్తోత్రం. దిగుడు ద్రవంలో అయితే ఎరుపు ద్రవంలో వాడు ఉంటాడు కానీ మొంగోడు ఈ ద్రవం దేవుడు ద్రవం అంటే నిచ్చి నెక్కుతుంటే ఇటు పక్కన లూసిఫర్ను అతని ఆత్మను ఇటు పక్కన వరను ఉంటారు చూపించలేదా ఎవరికి యాకోబుకి? ఎక్కడ ఆరికాడ 28:93 కాదు 12:15 స్తోత్రం. నిచ్చెన కనపడితే నిచ్చెన ఇరువైపులు ఒకరు ఎవరున్నారంట? నేను అడిగిన ఎందుకు అంటే ఎక్కేవాడు నీకే తూలితే నట్టుకుంటారా జాగ్రత్తగా నాకు జ్ఞాపకం ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు ఎక్కి మహిమలోకి వెళ్ళేంత సీన్ నాకు లేదు. బలహీన ఉన్నాను. నీళ్ళ మీద నడిచితే ఎలా చూసారా అనుకోలేదు. గెచ్చే మీదకి వెళ్ళి పులికేసారా అనుకోలేదు. రూపాంతర పండికి ఇల్లుకంటే దొరకలేదు ఉంటుంది అక్కడ బతుకున్న బుద్ధి అలాంటి రూపాంతర పండుగ తీసుకెళ్తా బాబా నీ కొట్టి మోసుకుంటే కట్టేస్తాను ఇక్కడ ఎప్పుడు అలాగే అంటే రెండు పరసాలు కట్టేసి డబ్బులు చేస్తే ఉండి కట్టేద్దాం ఉంటాను. యేసు ప్రత్యక్షమైన చూడు మన పరమాత్మ దైవిక సంగమ స్థానం ఉండి మనకు చెడ్డలు నెలగా ఉంటాయి. నేను రూపాంతర పండుగ అక్కడ చిన్న కూడ పెట్టేద్దామనే గెచ్చేమని తీసుకెళ్తే పులిగేద్దామే నేను నిచ్చిన సంపూర్ణతలోకి వచ్చి మహిమలోకి వచ్చేది ఒకటి అయినా నా బలం మీద నాకు నమ్మకం లేదు అంటే నాకు తెలిసా మేడో అందుకనే ఇటు కట్టుకుంటూ తొందరగా పెట్టాను. నష్టపోకుండా దుష్టుని నీడ కూడా తన మీద పడకుండా
సకల వాంఛనాలతో స్తోత్రం. హల్లెలూయా. వెండి బంగారం ఐశ్వర్యములతో పాడి పంటలతో దాసి దాసీలతో పల్లకి మీద అప్పగించుకుంది. ఏమంటే వచ్చేసాను అంది. వచ్చేసావా అంటే కాదు, చాలా తెచ్చేసాను. ఏం తెచ్చేసావు? సకలము స్తోత్రం చెప్పండి. సన్నకు ఒక ఆవిడ వచ్చి అమ్మగారు ఏమంటున్నాడు, అమ్మగారా ఎవరు నేను నీకు అమ్మగారు అంటున్నాను. మేము బానిసలు ఆ రాజపతికి ఉండేవారు, మీకు ఇచ్చేసాను అంటే వాళ్ళు వచ్చి మీ బానిస మటన్ బిర్యానీ చేయి. స్తోత్రం చెప్పు. హ్యాపీ హేస్టో తినేస్తారా? స్తోత్రం చెప్పండి. నేను చెప్పే సువార్తలు వినట్టు వెళ్ళారా? ఈ దారిలోకి వస్తే చాలు ఈ మాట వింటే చాలు. లేదండి ఇస్తాను చెప్పండి. నేను ఒకే మాట ఎంత సేపు చెప్పింది ఇదే చెప్తున్నాను. మరణమే ఓడిపోయింది, సైన్సే ఓడిపోయింది, గొడ్డలి తేలిపోయింది. మృతుల లోకములకు వెళ్ళిన వాళ్ళు సజీవులుగా పెట్టుకొచ్చేసారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎక్కడ ఎంత పెద్ద భూకంపం వచ్చినా సరే పిల్లగే ప్రళయమే, చిన్న భూకంపంలోనే ఒకరిని తప్పాలి. కానీ కొండలు పగిలిపోయి పర్వతాలు చిన్న పెద్దమై శిలలు తగిలిపోయినంత పెద్ద భూకంపం వస్తే ఒక్కడు కూడా సావకపోగా ఏనోడో చచ్చిపోయినట్టు చెప్పమని పట్టిపోయారు. సైన్స్ ఇప్పుడు రివర్స్ చేయాలని తీసుకున్నాం. సైన్స్ రివర్స్ పది గంటలు ముందుకు వెళ్ళాడు, పది గంటల తర్వాత వచ్చింది. వచ్చేసింది ఏం చెప్పాడు అంటే యాక్చువల్గా మరి ముందుకు వెళ్ళి వచ్చాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఏసే నీ కొరకు ఈ కార్యాలన్నీ కూడా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. మరణమే ఎండింగ్ పాయింట్ కాదు అంటే చెప్పండి. మరణమే ముగింపు కాకపోతే కష్టములు నష్టములు శ్రమలు నిందలు అవమానములు నా విజయ పరంపరలో ఎందుకు ముగింపు అవుతాయి? విజయం నా ముందున్నది, స్వాస్థ్యము రాబోతున్నది, విజయము పొందబోతున్నాను, బహుమానము పొందబోతున్నాను. దేవునికి మహిమ కలుగునగా. అవునా కదా? మీరు చెప్పండి మరణమే మీకు ఉప్పు కాదండి, నీకు వచ్చిన కష్టం చాలా మరి చేసేకారండి అనుకోకుండా ఈ శ్రమ వచ్చిందండి. అంత ఆలోచిస్తూ ఆనందాలు అనిపించి ఆశిస్తారు. చాలా మంది ఉత్సాహంతో ఉండేవాళ్ళు మొత్తం పప్పులు పోయిందని బాబు చాలా ముగింపుతుంది ఆయన చాలా ముగింపు కాదు. కనుక ఈ పునరుద్ధరణ దినమున ప్రజలారా, దేవుని సంగమ క్రైస్తవులారా, వింటున్న సమస్త ప్రజలారా, మరణమే ఓడిపోయిన రోజున, సైన్సే ఓడిపోయిన రోజున, ప్రకృతి ధర్మాలకు భౌతిక నియమాలకు భిన్నమైన కార్యములు ఆరంభమైన రోజున, అంతా అయిపోయిన రోజున తిరిగి దదీప్యమానంగా ప్రభాత సూర్యుడై ప్రభవించిన క్రీస్తు నీతో చెప్పుతున్న మాట ఏమనగా, నీ జీవము అంతము చేయబడదు, ఈ సత్యము సమాధి చేయబడదు, ఈ మార్గము మూయబడదు, నీ ఎదుట నేను తెరిచిన తలుపులు ఎవడు? దేవునికి స్తోత్రం కలిగి నేను వెలిగించిన దీపము ఎవడు? దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. నువ్వు భయపడవలసిన పని ఎందుకని? ప్రతి భయ కారణమైన దానిని ఛేదించుటకు ఓడించుటకు యేసయ్య చేతిలో సర్వాధికారము. ఇదిగో దేవునికి మహిమ కలుగునగా. ఏదైపోయింది పేపర్ తీసుకోండి, పెన్ తీసుకోండి, రాయండి. ఏదైపోయింది అనుకున్నావా? నీకు ఆరోగ్యం క్లోజ్ అనుకున్నావా? జీవితం క్లోజ్ అనుకున్నావా? వ్యాపారం క్లోజ్ అనుకున్నావా? లైఫ్ రాయే విశ్వాసంతో నమ్మితే ఒక దైవజనంగా చెప్తున్నాను నేను. పేపర్ తీసుకొని రాయే. ఏది క్లోజ్ అయిపోయింది అనుకున్నావో ఎర్ర పెద్ద రాయి పక్కన కొట్టు, ఇంటి కొట్టు, గ్రీన్ పెన్ తీసుకొని. కానీ యేసు మరణమును గెలిచి లేచిన ఈ పొందుతాం కదా, ఏమీ అయిపోలేదండి. మొత్తం రీస్టార్ట్ పక్కన నొక్కాడండి. సూపర్ గా స్టార్ట్. Yes, so we're going to be a day when you have the time.